जंगारेड्डी कल्ती सारा तागी 27 मंदी प्रभुत्व मा बोर्ड लेमो इंको 15 मंदी उंटारनि मेम इंटिंटिकी तिरिगां इंटिंटिकी तिरिगिते वाळ्ळंता चेप्ता उन्नारु खच्चितंगा मद्यं तागिन तर्वाते मरणिंचारु वीळ्ळनि मरणिंचिन वाळ्ळंदरू कूडा रईस मिल कार्मिकुलु हमाली कार्मिकुलु वर्किंग क्लास कु संबंधिंचिन वाळ्ळु तप्प अंदरू पेद्दोळ्ळु मात्रं एवरू कादु అందరూ సేమ్ సింప్టమ్స్ మోషన్స్ అయిని వాంతులు అయిని కడుపులో మంట వచ్చింది కళ్ళు బైర్లు గమిని వాళ్ళంతా 2-3 గంటల్లో చనిపోయారు సాయి స్ఫూర్తి హాస్పిటల్లో 10-12 మందికి వైద్యం చేశారు వాళ్ళంతా చెప్తా ఉన్నారు ఏమని సారా కల్తీ సారా వల్లే చనిపోయారు కానీ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆడే పెద్ద అబద్ధం ఏమంటే సహజ మరణాలు తప్ప ఈ సారా మరణాలు కాదు మేము అడుగుతున్నాం ఈ వారం రోజుల్లో ఆ మరణాలు సంభవించిన వారం రోజుల్లో నువ్వు 142 మంది కేసులు కట్టావు అవునా కాదా ఇది నీ ఎక్సైజ్ శాఖ చెప్తున్న రికార్డు 52 మందిని అరెస్ట్ చేసావు అవునా కాదా 42,000 లీటర్ల బెల్లం ఊటమే పౌడ్ చేసింది నీ డిపార్ట్మెంట్ అవునా కాదా సారాని 1000 లీటర్ల సారాని పట్టుకున్నారు అవునా కాదా మరి అన్ని కల్తీ సారా అమ్మే పరిస్థితి కాకపోతే ఈ వారం రోజుల్లో 10 రోజుల కాలంలో ఇన్ని ఎట్లా జరిగింది బుద్ధున్నవాడు అన్నం తినేవాడు ఎవడో కూడా ఇది సహజ మరణాలని చెప్పట్ల ఒక జగన్ మోహన్ రెడ్డి తప్ప ఎందుకంటే వాళ్ళ ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నాడు ఇప్పుడు దాకా నోరిప్పుల నోట్లో ఏం పెట్టుకున్నాడు ఎవరికి తెలియదు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు జెడ్బిటిసి వాళ్ళు ఎంపీపీ వాళ్ళు మున్సిపల్ చైర్మన్ వాళ్ళు ఏ పేపర్లోనైనా ఈ సహజ మరణాలు సారా మరణాలు కాదంటే జనం చెప్పుతో కొడతారని చెప్పేసి వాళ్ళు కాముగా ఉన్నారు మరి ఎవరి నివేదికను ఆధారం పెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి ఈ సహజ మరణాలు సారా మరణాలు కాదని చెప్తా ఉన్నాడో మాకు తెలియదు కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా చనిపోయిన ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం ఇళ్ల స్థలాలు లేని వాళ్ళైతే వాళ్ళకి ఇళ్లు కట్టించి ఇమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నాం చదువుకున్న పిల్లలు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే తప్ప సారా అమ్మేవాళ్ళు సారా కాసే వాళ్ళకి వైసీపీ యొక్క అండదండలు ఉన్నాయి ఖచ్చితంగా అందుకే మీరు ఇలాగ అబద్ధాలు చెప్తా ఉన్నారు కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఇంటింటికి తిరిగాం వాళ్ళ ఆవేదన అంతా విన్నాం నువ్వేమో అదేది దన్నేమంటారో జనచైతన్య యాత్రో లేకపోతే వాదార్పు యాత్రోనని సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగావు అలవాటు ఉంది కదా మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాదార్పు యాత్ర జంగారెడ్డి గుడి ఒకసారి విజిట్ చేయండి వాదార్పు యాత్రతో 26-27 కుటుంబాలని పరామర్శ చేయండి ఒకవేళ వాళ్ళు సహజ మరణాలు సారా మరణాలు కాదు మావని చెప్తే బహిరంగంగా మీ మీద ఆరోపణ చేసినందుకు మీ ప్రభుత్వాన్ని నిందించినందుకు జంగారెడ్డిగూడ సెంటర్లో ఉండి క్షమాపణ కోరుతాం మేము తప్పు చేసినందుకు ఆ వాదార్పు యాత్ర కూడా చేసైనా నిజానిజాలు తెలుసుకుని నిజమైతే ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం